అత్తకి కొడలికి పడకపోవచ్చు. అంచేత దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావు అని చెప్పచ్చు. అంతేగాని ఇలాంటి లేనిపోడి అని చెప్తే ఎలా నమ్ముతానమ్మా? ఎల్లిందిగా డాక్టర్ని తీసుకురావడానికి రాణి, ఆయనే చెప్తాడు ఆ పాలన విషయం లేదని. అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే గాని ప్రాణం తీసే దెయ్యం. మా నాన్న తెచ్చినప్పుడది వట్టి కుంకుమ పువ్వే, మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది. బాబుడి దాంట్లో విషం కలిపింది. నేను నీకు పిన్నిని కాదు బాబు, అమ్మని. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తలదించుకోవద్దు, నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మ అనే మాటలు నేర్చుకుంటాడు, ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకి వెళ్ళాను, నీ ఒళ్ళు అమ్మ అనే మాట దగ్గరే ఆగిపోయాను కదమ్మా. ఆ రెండు అక్షరాలు తప్ప మూడో అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా. మరి నాకెంతకమ్మా ఈ శిక్ష? ఈ రక్తం చూసావమ్మా, అమ్మ అమ్మ అనే కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మ అనే అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నావు? ఈ వెదప ఆస్తి కోసమా? నిజంగానే నీకు ఆస్తి కావాలనుకుంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట అని ఉంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా. ఒరే, నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అని ఉంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా హంతకురాలువయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా. ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని అంతకురాలని చేశానన్న బాధతో చచ్చిపోతున్నా. అమ్మా, ఒక్క కోరిక, ఆఖరి కోరిక, మా నెలల్లో ఆడవాళ్ళు శ్మశానానికి రారు, నా కోసం నువ్వు రావాలి, నా తలుకరు నువ్వే పెట్టాలి. నీ చేతుల్లో పెరిగాను, నీ చేతుల్లోనే పోవాలి. దొరబాబుని భద్రంగా బ్యాంకు లాకర్లో పెట్టినట్టుగా గదిలో పెట్టి తాళం వేసేసావు. మరి బ్యాంకు రూల్స్ ప్రకారం లాకర్ ఓపెన్ చెయ్యాలి అంటే ముందుగా సంతకం పెట్టాలి కదా. సేమ్ నువ్వు అదస్తావులు మీ సంతకం పెట్టు, మా సిస్టర్ నీ కీస్ ఇచ్చేస్తే నువ్వు డాక్టర్ని తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. మీరు మనుషులు కాదు, చావు బతుకుల్లో ఉంటే మీరు ఆస్తి కోసం చేస్తున్నారా? చెప్పు ఎక్కడ సంతకం పెట్టాలి. జస్ట్ ఎ మినిట్. మొరారే, వచ్చి వదిన గారు ఆటోగ్రాఫ్ తీసుకోనన్నా.
వద్దమ్మా, నువ్వు సంతకం చెయ్యద్దు. ముందు వెళ్ళి వాణ్ణి బతికించు. ఇదిగో తాళాలు. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? కాదులవా, ఎన్నాళ్ళు పట్టుకున్న డబ్బు పిచ్చి ఇప్పుడు వదిలింది. హంతకులకి రాక్షసులకు కూడా మనసు ఉంటుందిరా. తల్లి కొడుకు అన్న తమ్ముడని ఇంకితో ఉంటుంది. అది కొంచెమైనా మనకు లేకపోతే అసలు మనం మనుషులే కాదు. మనుషులు అయితే ఏంటి, పశువులు అయితే ఏంటి, మనకు కావాల్సింది క్యాష్. చిచ్చే, మనిషిగా పుట్టిన తర్వాత కాస్తైనా మానవత్వం ఉండాలి. చావు బతుకుల్లో కూడా వాడు నన్ను అమ్మ అని పిలిచాడు. ఇప్పుడు వాడికి ఏదైనా అయితే చచ్చిపోయేది దొరబాబు కాదు, అమ్మనే మాటకున్న వీలవు చచ్చిపోతుంది. ఐసీ, దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని పుట్టించాడంటారు. ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించడు. లోకంలో అమ్మ అనే మాటకు అసలు అర్థమే ఉండదు. అల్లుడు, సోర్పణక లాంటి మీ అమ్మ సీతాదేవి అయిపోయిందంటే మన ఫీజులు మారిపోతాయేమో. ఆ తాళాలు కాగితాలు ఇటు ఇవ్వు. సుధా, తీసుకెళ్ళు. మర్యాదగా ఆ కాగితానికి. సబాష్, బాగా కొట్టావురా. అమ్మనని నమ్మించి ఆ నమ్మిన వాడికి విషం పెట్టిన నాలాంటి తల్లికి కన్న కొడుకు చేత్తో ఈమాత్రం శిక్ష పడాల్సిందే. కొట్రా, ఇంకా కొట్టు. నాలాంటి తల్లుల్ని నీలాంటి కొడుకుల్ని పుట్టించిన భగవంతుడు సిగ్గుపడేలాగా కొట్టు. కొట్టడం కాదు, నరికేస్తా నా కాగితాలు ఇవ్వకపోతే. నన్ను చంపినా సరే నేను ఇవ్వను. నిన్ను చంపైనా సరే తీసుకుంటాను. Oh!
అమ్మా, నీ దేవునే నన్ను బతికించిందమ్మా. ఈ వయసులో తల్లిదండ్రులకు అండగా ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా. పుట్టగానే ఒక అమ్మను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నీకు దూరం అవుతున్నాను. అందరిలా అమ్మతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదనుకుంటాను. నీకు కాస్త ఆసరాగా ఉంటుందని ఈ ఆస్తిపాస్తులని నీ పేరున రాసి సంతకం పెట్టాను. వస్తానమ్మా, నేను వెళ్ళినా కూడా నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకో. మాటికి అర్థం చెప్పి నన్ను నిజమైన అమ్మని చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు.